ఏబ్రిల్కు రాసిన పత్రిక 3వ అధ్యాయం పన్నెండవ వచనం. అపొస్తలుడైన పౌలు ఏబ్రిల్కు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. విశ్వాసము అనేది మనము దేవుణ్ణి నమ్మటం అని అర్థం. ఎప్పుడు చెప్పుకునే మాటలవి. మనము యేసుక్రీస్తు ద్వారా దేవుణ్ణి నమ్ముకున్నాం. మనకంటూ పర భూమి మీద తండ్రి ఉన్నాడని, ఆ తండ్రి చెప్పు జాతరలో భూమి మీద నడుచుకుంటున్నామని మనందరికీ తెలుసు. అయితే అలా నమ్ముకున్న మనల్ని పాడు చేయటానికి దుష్టుడు తిరుగుతూనే ఉంటాడు. మన విశ్వాసము నుండి తొలగించటానికి, మన భక్తి మార్గము నుండి తప్పించటానికి దుష్టుడు అలా తిరుగుతుంటాడు. ఎవరిని మ్రింగుదునా అని మీ విరోధి అయిన అపవాది వెదకుచూ తిరుగుచున్నాడు అనేది వ్రాయబడింది. మనల్ని మింగేయటం వల్ల వాడికి వచ్చిన లాభం ఏంటంటే, ఒకటి పగ చల్లారటం, ఒకటి వాడికి దేవుని మీద ఉన్న పగ చల్లార్చటం. దేవుని పిల్లలకు అన్యాయం చేయటం. దేవుని పిల్లలకు అన్యాయం చేయటం వల్ల వాడికి వచ్చిన లాభం ఏంటి అని మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా? మనం దేవుళ్ళ నుంచి బయటకు వచ్చేసామనుకోండి, మనము దేవుళ్ళ నుండి బయటకు వచ్చేసాం. మొట్టమొదట బాధపడేవాళ్ళెవరు? దేవుడు. పదవచనం 3వ అధ్యాయం హెబ్రిపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. కావున నేను ఆ తరము వారి మీద కోపగించి ఇశ్రాయేలీయుల మీద, మీరు ఎల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు. వీరెల్లప్పుడూ ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ నమ్ముకున్నావని చెప్పుకున్న ఆ రోజులలో మోషే అహరోనుల నాయకత్వంలో నడిపింపబడిన 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల యాత్ర. అప్పుడేమని చెప్పుకున్నారు?
వారెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవుచున్నారు, తప్పిపోతున్నారు. కనుక 11వ వచనం, నేను కోపముతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. వాళ్ళు నా విశ్రాంతిలోకి రారు, వాళ్ళకు పరదయసు లేదు. దేవుడు వాళ్ళకు పరలోకం ఇవ్వడు. ఎంత భయంకరమైన కష్టంలో ఉన్నావో చూసారా? మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా? జీవము గల విడిచిపోనట్టు 12వ వచనం, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. అందుకే ఎంత సెన్సిటివ్ అలర్ట్ చెప్పాడో తెలుసా దేవుడు? ఈ సాతాను తన కక్ష సాధింపు చర్యలు పదిహేను వచనంలో మధ్య నుంచి, మీలో ఎవడును కఠిన పరచబడకుండునట్లు నేడు అని చెప్పబడినప్పుడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేడు అని చెప్పబడిన సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎందుకంటే సాతానికి పరలోకం ఇవ్వలేదు దేవుడు, పరలోకంలో ఉండనిస్తాడు. అంటే ఇప్పుడు పోలీసులు ఉన్నారనుకోండి, వాళ్ళకి క్వార్టర్స్ ఉంటాయి, పోలీస్ క్వార్టర్స్ అంటారు. పోలీసులకి అలాగే మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, మూడు పదాతి దళాలకు వాళ్ళకి స్పెషల్గా క్వార్టర్స్ ఉంటాయి. దాని చుట్టూ ప్రహరీ. నేవల్ది చూసారో లేదో కానీ బీచ్ని చాలా పెద్దది కట్టారు, చుట్టూ ప్రహరీ. శత్రువు లోపల ప్రవేశించి మన సైనికులను చంపేస్తారేమో అని. దేవుడు కూడా మన విషయంలో జాగ్రత్తగా పడి, మీలో ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుచూ తిరుగుచున్నాడు. వెదకుచూ నేను ఈవేళ నుంచి మారిపోయాను బాబు, దేవుడిలో ఉంటానంటాడా? సాయంకాలానికి మారిపోతాడు. అంత ప్రమాదం. సాతానులోకి వెళ్ళిపోతారు. ఆ క్షణం కళ్ళు మూస్తే నరకంలో పడిపోతారు. జాగ్రత్తగా ఉండాలి కదండి. నన్ను పరలోకంలో ఉంచడా ఈ దేవుడు?
అన్ను పరలోకం నుంచి తోసిస్తాడా? పరలోకం నుంచి తోసిస్తాడా సాతాన్ని? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. సర్వలోకాన్ని మోసగిస్తూ ఈ అపవాది, ఈ దురాత్మ, ఈ ఘటసర్పము, ఈ సాతాను రకరకాల పేర్లతో పిలువబడుతుంది. పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడెను. ఎక్కడి నుంచి పడద్రోయబడ్డం అంటే, తోసిస్తే పడిపోతారా, ఉట్టునే విడిపోతారా? తోసేస్తే పడిపోతారా, ఉట్టునే విడిపోతారా? ఏమని రాయబడింది అక్కడ? ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరు గనుక పరలోకంలో వాళ్ళకి ఉండడానికి స్థలం లేకపోయినందువలన అది భూమి మీద తోసివేయబడెను. తోసివేయబడింది అంటే నేను కాకుండా నువ్వు ఎవరిని పరలోకంలో పెడతావో చూద్దాం అని పరలోకం నుంచి కిందకి పడిపోయే ముందు ఎవరెవరు నాతో ఉంటారో వచ్చేయండి అన్నారు. ఎవరెవరు నాతో ఉంటారో వచ్చేయండి అంది. అప్పుడు ఎంతమంది భూలోకానికి వచ్చారు? ఎంతమంది భూలోకానికి వచ్చేసారు? దేవదూతలు, సాతాను దూతలవి. ఘట సర్పము దాని ఫాలోవర్స్ దానితో పాటు పడిపోయారు. ఎక్కడికి? ఎవరి మధ్య? భూమి మీద మామిడి చెట్ల గురించి పడద్రోయబడ్డాయా? కొబ్బరి చెట్ల గురించి పడద్రోయబడ్డాయా? మాంసం చేపలు తినాలని పడద్రోయబడ్డాయా? నిన్ను తినేయడానికి. అది నరమాంస భక్షకురాలు. అది నరమాంస భక్షకురాలు. జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిమాలో ఒక సీక్వెన్స్ చూడలేక వీరాభిమాని థియేటర్లోనే చచ్చిపోయాడట, హార్ట్ అటాక్ వచ్చి. ఎవరి మీదండి హార్ట్ అటాక్ వచ్చింది? వీరాభిమాని, జూనియర్ ఎన్టీఆర్. ప్రేమండిది. దేవుని మీద ఆ మమకారం ఉంటే ఎంత బాగుండేది. నన్ను పరలోకంలో, నా వాళ్ళను పరలోకంలో ఉన్నాయకుండా మమ్మల్ని యుద్ధంలో ఓడించి కిందకు తోసిస్తావా దేవుడా? ఇది ఇంతకీ పరలోకం ఎవరికి ఇవ్వదలుచుకున్నావు? నా పిల్లలకి. నీ పిల్లలు ఎవరో? నా పిల్లలు దేవదూతలు కారు, నా గర్భం నుంచి వస్తారు. భూమి ఆకాశాలను సృష్టించిన తరువాత దేవుని పిల్లలు ఇస్తారు భూమి మీదకి. వాళ్ళది అది పరలోకం.
ఎవరికిచ్చానన్నాడు? పరలోకం, అపోస్తల కార్యములు, సారీ ఎబ్రిల్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5-6 వచనాలు. మనుష్యులతో చెబుతున్న మాట, మనుష్య కుమారునితో చెబుతున్న మాట, మనుష్య కుమారునితో చెబుతున్న మాట. ఎబ్రి పత్రిక 1:5-6 వచనాలు. నీవు నా కొడుకువయ్యా, నువ్వు నా కన్నబిడ్డవు. దేవదూత కిందకు దేవదూత ఉత్తరాలు పట్టుకొచ్చిన ఆయన పోస్ట్ మ్యాన్, పోస్ట్ దూత. పాలు కొనుక్కోవడానికి వెళ్తావు, పాలబూతు అంటాం. దేవునికి మనకి సర్వీస్ చేయడానికి దేవుడు పుట్టించిన వారే దేవదూతలు. వాళ్ళకు కాదు, చదువుదాం. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కంటిని అనియు, ఇదియుగాక నేను మనుష్య కుమారునికి తండ్రినై ఉన్నాను, ఆయన నాకు కుమారుడు అని దూతలలో ఎవనికైనను ఎప్పుడైనను చెప్పెనా? మనకి దేవదూతలకు చెప్పలేదట, మనకు చెప్పాడు. ఈ 2:5 వచ్చేసరికి ఒక చక్కటి మాట అన్నాడు. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకము, పరలోకము సాతాను ఓడించిన తర్వాత, అక్కడి నుంచి తోసివేయబడిన తర్వాత ఆ పరలోకాన్ని ఆయన దేవదూతలకు లోపరచలేదు. మనకిచ్చాడు అది, పరలోకం మంది. ఓకేనా? మరి పరలోకం ఇవ్వబోతున్న రాజుకి, మన దేవునికి మనకు పరలోకం ఇవ్వబోతున్నాడు, మరి ఆయన పట్ల నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. అందుకే అది పగపట్టింది. ఎలాగైనా ఈ మనుష్యులు అనేవాడు ఒక్కడు కూడా దేవుడి దగ్గర ఉండకూడదు అనుకున్నాడు. కనుకనే ఈరోజు ప్రపంచ జనాభాలో 800 కోట్లు వాడు పక్కే. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? మనలాటోళ్ళు, మనలాటోళ్ళు ఎంతమంది ఉన్నారు? 800 కోట్లు. వాళ్ళందరూ ఎవరి కోసం ఉన్నారు? సాతాను కోసం బ్రతుకుతున్నారా? మీకు తెలీదు, వాళ్ళు సాతాను కోసం బ్రతుకుతున్నారు. అది కావాలా? ఇది ఉదయం లేచిన కాడ నుంచి దేవుడికి ఇది కావాలని ఎవరైనా ఆలోచిస్తున్నారా అండి? ఏమండి, నిజంగా మీ గుండె మీద చెయ్యి వేసి చెయ్యెత్తి చెప్పండి, ఏమండి నేను ఎప్పుడు
ఉదయం నుంచి సాయంకాలం వరకు దేవుని గురించి ఆలోచిస్తానండి. నేను గురించి కానీ, నా పిల్లల గురించి కానీ, నా భార్య గురించి కానీ, నా ఇల్లు గురించి కానీ, నా ఉద్యోగం గురించి కానీ, నా పదవి గురించి కానీ, నా రోగం గురించి కానీ, నా చుట్టాల గురించి కానీ, ఇవి తప్ప దేవుడు గురించి ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. ఉదయం నుంచి సాయంకాలం మీ పనే, వస్తారు, స్నానం చేస్తారు, తింటారు, కుచ్చిట పండాలు కొడతారు, ఆ తర్వాత తినేసి పడుకుంటారు. మరి దేవుని కొరకు చేసేది ఏముంది? అమ్మాయ, ఒకటి కనబడిందండి వారంలోను, అది ఆదివారం, అదే ఉదయం, అదే మీకు సెలవు కనుక. అబ్బా, ఎంత గొప్పవారండి మీరు. ప్రభుత్వం సెలవిస్తే అందులో క్రైస్తవులు, మళ్ళీ ఇందులో డూప్లికేట్లు ఉంటాయి. ఆదివారం అయితే గుడికే వెళ్ళొచ్చురా పర్లేదు, ఆదివారం గుడికి రాని వారిని వదిలేయండి. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి పని వచ్చారు, మీరు వచ్చారా అంటారా? ఆలస్యంగా వచ్చిన వాళ్ళు కొంతమంది, బైబిల్ లేకుండా వచ్చిన వాళ్ళు కొంతమంది, ఏ పుస్తకం ఎక్కడ రాయబడిందో తెలియని వారు మరి కొంతమంది. బైబిల్ అర్థమవుదో చెప్పడానికి ఏముందండి దేవుడికి? మహాలోకాన్ని సాతాను చేతి నుండి లాక్కొని ఈరోజు కోటానుకోట్ల దేవదూతల చేత భద్రపరుస్తున్నాడండి భూలోకాన్ని. ఇంకెళ్ళిపోతామండి మనం అక్కడికి. మనమంటే అందరూ కాదండి, దేవుని పనిలో ఉన్నవారు. దేవునికి ఇచ్చేవాళ్ళు, దేవుని గురించి కష్టపడేవాళ్ళు, దేవుని గురించి ఆలోచించేవాళ్ళు, దేవుడి గురించి మాట్లాడేవాళ్ళు, దేవుడి గురించి తిరిగేవాళ్ళు. వచ్చే వారం చెప్పుకున్నా.